మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా ఈ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు అలాగే సిఆర్డిఏ చట్టం రద్దు సంబంధించిన బిల్లు, ఈ రెండు పూర్తిగా ప్రాసెస్ అంతా పూర్తి చేసుకుని లెజిస్లేటివ్ ప్రాసెస్ గవర్నర్ ఆమోదానికి వెళ్ళిన నేపథ్యంలో గత వారం రోజులుగా ఎప్పుడైతే ఈ ఫైనల్ తుది అంకానికి వచ్చి గవర్నర్ గారి ఆమోదం కూడా పొందే తరుణంలో ప్రతిపక్షాలు ముఖ్యంగా దీన్ని ఎలా అడ్డుకోవాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్వప్నం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి అన్న ఆ డ్రీమ్ను, ఆ విజన్ను ఎలా అడ్డుకోవాలనే కుతంత్రంలో భాగంగా గత వారం రోజులుగా ఎలాంటి దాడి మొదలుపెట్టారనేది అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇది ఈరోజు కొత్తగా వచ్చిన ఇది కాదు. అలాగే ఈ డెసిషన్ అయిన తర్వాత ఆ రోజు ఏ సెక్షన్స్ అయితే దీన్ని అడ్డుకోవాలని చూసాయో వాళ్ళు ఆ ప్రయత్నాలు చేయడంలో కూడా అది అసహజమని మేమనం, అన్యాయమైన ఇదని కూడా మేమనం. అయితే వీటికి ప్రతినిధిగా చెప్పుకునే ఆ వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అధినేత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పేరుతో ఒక చిన్న ఏరియాకు సంబంధించి ఆ ప్రదేశంలో కూడా ప్రజలందరికీ సంబంధించిన వ్యవహారం కాదు, వీళ్ళు వీళ్ళ బినామీలకు సంబంధించిన వ్యవహారాలను రక్షించుకోవడంలో భాగంగా వీళ్ళ బాధలన్నీ ప్రపంచం బాధలన్నట్టు, వీళ్లకు ఇబ్బందులు కలుగుతున్న ఇబ్బందులన్నీ, వీళ్ళ ఆశలన్నీ అడియాశలు కావడం అనేది ప్రపంచం మొత్తానికి సంబంధించిన బాధ అన్నట్టు మరోసారి ఒక పెద్ద డ్రామాకు తెరలేపారన్నట్టుగా మేము భావిస్తున్నాం. లేకపోతే ఎప్పుడైతే మేము ఇది ఏం రహస్యంగా జరిగింది కాదు, ఓపెన్గానే అసెంబ్లీలో పెట్టి చర్చ జరిగింది, తర్వాత కౌన్సిల్లోకి వెళ్ళింది ఈ బిల్లులు రెండు, ఆ రోజు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు, అలాగే సహజంగానే ఈయన క్రియేట్ చేసిన ఒక డ్రీమ్ అది ఏదో రియాలిటీ వాస్తవ రూపం దాల్చబోతే అది ఒక్కసారి కళా భగ్నమైనట్టుగా కొంతమంది ఎలాంటి ఉద్దేశాలు లేని ప్రజలు కూడా కొంతమంది బాధపడిన వాట వాస్తవం. తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతూ ఇందులో ఏమీ ఇది లేదు, డెవలప్మెంట్కి ఇక్కడేమీ ఆటంకం లేదు, ఇది ఎవరి నోటి దగ్గర ఇది తీసేయడం కాదు, ఎవరి నోట్లో మట్టి కొట్టడం కాదు, అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడేదే, దీనివల్ల ఏ రకంగానూ ఈ ప్రాంతం ఈ ప్రదేశం నష్టపోదు అని వాస్తవాలు తెలుసుకున్న ప్రజలు, మెజారిటీ ప్రజలు ఈ ప్రతిపాదనను అంగీకరించారు. ఒక చిన్న సెక్షన్ ఎవరైతే బినామీ పేర్లతో భూములు కొని స్వార్థ ప్రయోజనాలే పరమావధి అన్న చిన్న సెక్షన్ మాత్రమే దీన్ని పెట్టుకొని కొద్ది మందిని ఆర్గనైజ్ చేసి వరుస పెట్టి ఎలా టెంట్ వేసి నడుపుతూ వచ్చిందో కూడా అందరూ చూశారు. అది తర్వాత వచ్చిన రోజుల్లో మెల్లగా ఇదేవైతే పోతూ వచ్చింది, నీరు గారిపోతూ వచ్చింది. ఓవర్ ది పీరియడ్
ప్రతి ఒక్కరూ దీనికి రికన్సైల్ అవుతూ వచ్చారు. రికన్సైల్ అంటే ఎస్ ఇట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్. రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు సమాన అభివృద్ధిగా సమానంగా పాలనా వికేంద్రీకరణ జరిగే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు అన్న ఒక వాస్తవాన్ని అందరూ అంగీకరించారు. ఎందుకు అంగీకరించారంటే అందులో రియాలిటీ చూశారు కాబట్టి. ఎస్ దీనివల్ల నష్టం లేదు, ఇంకా ఉంటే లాభమే ఉందన్నారు కాబట్టి. ఎందుకు అంగీకరించారంటే తరతరాలుగా వెనుకబడ్డ ప్రాంతాలుగా ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర మోస్ట్ నెగ్లెక్టెడ్ కింద ఉన్న ప్రాంతాలు, వాళ్ళ ఆకాంక్షలకు తొలిసారి ఒక రూపం ఇచ్చే అవకాశం కలిగింది, వాటికి జీవం పోసుకోవడానికి అవకాశం కలిగింది. కాబట్టి ఇటు ఇక్కడి ప్రాంత ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడడంతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా సమానంగా ఒక అధికారాన్ని పంచడం ద్వారా ఎస్ మమ్మల్ని కూడా గవర్నమెంట్లో పాలనలో పార్ట్ చేశారనే ఒక అభిప్రాయం ఆ ప్రాంత ప్రజల్లో కూడా వచ్చింది. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజలు ఇంతగా అందరూ రియలైజ్ అయ్యి అది గతం ఉద్దేశాలు చెప్పడం, దానికి సంబంధించి చట్టరూపం తీసుకొచ్చే ప్రక్రియ ఇది నడుస్తుంది. దీనిని మీరు సైద్ధాంతిక పరంగానో మీ ఐడియాలజీ ప్రకారమో లేదు లేదు సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటే కొట్లాడి నష్టం లేదు, లేదు దీనికి మద్దతు ఇచ్చేవాళ్ళు, దీని మీద ఎన్నాళ్ళైనా డిబేట్ జరపచ్చు. కానీ ఈ రియాలిటీ అవుతున్నప్పుడు దీంట్లోకి ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే ఇవ్వాలి, కానీ ఇంకా గతించిపోయిన దాన్ని పట్టుకొని ఒక ప్రాసెస్ నుంచి ఇంకో దానికి పోతున్నప్పుడు ఎట్లా సాంకేతికంగా చిన్న చిన్న చిక్కులేసి స్మూత్గా వెళ్తున్న కింద బండి కింద ఒక బండ పడేసి రాయి వేసి అలాగే చీకట్లో ఒక దెబ్బ కొట్టి ఏ రకంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలా అనే అప్రోచ్ ఆ పార్టీకి ఇంత ఇప్పటికి కూడా ఇన్నేళ్ళైనా ఈయన ఏ రూపంలో అయినా ఈయన అధికారం అంటే ఆ పార్టీ మీద పగ్గాలు చేపట్టిన తర్వాత అయినా 20 ఏళ్ళు అయిపోయి 25 ఏళ్ళు అయినా కూడా ఆయనకైతే ఇంతవరకు ఇంకా అదే చంద్రబాబు నాయుడు గారు ఆ వాస్తవాలు చూడడానికి కానీ లేదా వాటిని అంగీకరించడానికి కానీ సిద్ధంగా లేరనే విషయం అయితే స్పష్టమవుతుంది. ఫస్ట్ కోర్టుకే అసెంబ్లీలో నిజంగా అసెంబ్లీ ఈజ్ ద ప్లాట్ఫామ్. మీకు 20 మంది ఉన్నా కూడా వాయిస్ రేజ్ చేసి మీ అభిప్రాయాలు చెప్పచ్చు, దాని మీద డిబేట్ కూడా పెద్దలే లేరు, పక్కకి వెళ్ళిపోయారు. మళ్ళీ కౌన్సిల్కి రాగానే గొడవ మొదలుపెట్టారు, ఎందుకు కౌన్సిల్లో మంద బలం ఉందని చెప్పి. ఇదేమో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయిన ఇది అండ్ డెమోక్రటిక్ డైరెక్ట్ ఎలక్షన్ ప్రజలు ఎన్నుకున్నది, అందులో థంపింగ్ మెజారిటీతో మీలాగా 100 సీట్లతో వచ్చి ఏదో డెసిషన్ తీసుకొని మేము లేపేస్తున్నామని. మేము ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇష్టమని అన్నారు. ఆ రోజు ఏమి 175లో నీకు 100 ఉన్నాయి, అసలు నీకు ఎవరు హక్కు ఇచ్చారు, మాతో ఎందుకు చర్చించాలా అలా. ఎందుకంటే తెలుసు ఏదైనా సరే ఆ రోజైనా అన్నది అక్కడ ఎవరు ప్రయోజనాలు దెబ్బతినకుండా రైతులు ముఖ్యంగా వాళ్ళైతే దెబ్బతినకుండా అది అగ్రికల్చర్ బేస్ కాబట్టి చూసుకోండి అని చెప్పారు. ఈ ప్రాంతం మన రాష్ట్రంలో ప్రాంతమే కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా ఏం మాట్లాడలే ఆ రోజు మీకు ఇచ్చిన. మరి ఈరోజు దాదాపు 50% ఓట్లతో బ్రహ్మాండమైన మ్యాండేట్ తీసుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నీకు ఎట్లా నచ్చితే అట్లా పరిపాలించిన ఆయన 5 ఏండ్లు ఏదో చిన్న చిన్న దీంతో కాకుండా నీ మార్గదర్శకత్వం కానీ నీ ఆలోచన ధోరణి కానీ రాష్ట్రాన్ని గురించి నీ తపన కానీ మాకు నచ్చిందని అంతగా బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపితే ఆయన ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా 2 సబ్ కమిటీ వేశారు, అలాగే ఓ ప్రైవేట్ గ్రూప్ వీళ్ళతో కూడా చేయించారు, అన్ని సర్వేలు తెప్పించుకొని చర్చించి చర్చోపచర్చల తర్వాత అసెంబ్లీలోకి తీసుకొచ్చి దీన్ని తీసుకొచ్చారు. పూర్తి డెమోక్రటిక్ ప్రాసెస్లో చేశారు, మిమ్మల్ని ఇన్వాల్వ్ చేశాం. మీరు అక్కడేం చేయలేకపోగా కౌన్సిల్లోకి వచ్చి ఎంత రోజు డ్రామా ఆడారో, డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు గ్యాలరీలో కూర్చొని ఏమేం చేశారో మీరే మీడియా వాళ్ళే బాగా ప్రత్యక్ష సాక్షులు. నిన్న కూడా కూర్చోవాలని చూశారు, మళ్ళీ బెదిరించాలి కానీ కానీ బహుశా కరోనా కోవిడ్ దీంతోనూ డోర్స్ క్లోజ్ చేసిన వల్ల కుదరలా.
లేకుంటే అక్కడ కూర్చొని చైర్మన్కి ఇక్కడ నుంచే హుకుం జారీ చేసి ఆయన కౌన్సిల్ చైర్మన్ ఏదో చేయించాలని అయితే ఆయన ఒక ఉద్దేశం ఉన్నట్టుంది. ఆ రోజు అయితే పూర్తి అదే జరిగింది. కానీ ఏమైంది, ఆ రోజు సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన ప్రాసెస్ కంప్లీట్ కాలేదని ఆయన అనుకొని ఉన్నారు. తప్ప ఏ టైంలో అయితే దానికి టేకప్ చేయాలో చేయనందువల్ల సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన ప్రాసెస్ పూర్తి కాలేదనే విషయం చైర్మనే తర్వాత రోజు ఎక్కడో మీడియాతో మాట్లాడుతూ కూడా ఒప్పుకున్నారు. అది కాలేదు, వాస్తవ రూపం దాల్చలేదు. సెలెక్ట్ కమిటీ అనేది లేదు, పంపాలని పంపించి ఆ రకంగా 3 నెలలో 5 నెలలో ఇంకా ఎంత టైం అయితే దీన్ని లాగాలనే ఒక చిల్లర ఆలోచనతో దుర్బుద్ధితో అది ఎవరు ధర్మయుద్ధం చేసేవాళ్ళు కాదు, చేసే పని కాదు. ఎక్కడ వెన్నుపోటు పొడిచి లేకపోతే పక్క నుంచి పొడిచి చికాకు పెట్టి ఇబ్బంది క్రియేట్ చేసే లక్షణాలు ఉన్న వాళ్ళు చేసేది అదే ఎంచుకున్నారు. అది ట్రై చేశారు, అది ఫెయిల్ అయినారు. కాల దాని తర్వాత 3 మంత్స్ తర్వాత అసెంబ్లీలో మళ్ళీ ప్రభుత్వానికి అధికార పక్షానికి మాకున్న హక్కుతో మళ్ళీ బిల్లు పెట్టాం, కాన్స్టిట్యూషనల్గా అప్పుడు పాస్ అయింది. 2వ దఫా పాస్ అయ్యాక కౌన్సిల్లో టేబుల్ అయితే సరిపోతుంది, టేబుల్ అయింది. ఒక్కసారి అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వితిన్ 1 మంత్ అది చట్టం అయిపోతుంది. ఆ 1 మంత్ అయిపోయింది వాళ్ళకు తెలుసు కాబట్టి 1 మంత్ దగ్గరికి రాగానే మొదలు పెట్టారు ఇవన్నీ. ఇప్పుడు గవర్నర్ గారు అంతా డ్యూ ప్రాసెస్లో అయింది కాబట్టి నార్మల్గానే ఆయన చేస్తారు.